Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jr NTR endukala chesaru TDP netallo hot topic. Chandrababu Naidu birthday sandarbhanga subhakankshalu cheppaledu tarakantu telugudesam anukula media tega baadapadutondi. జగన్కు భయపడో జంకో శుభాకాంక్షలు చెప్పలేదని ఓ తీర్మానం కూడా చేసేశారు. నిజానికి చంద్రబాబుకు అందరికన్నా ముందుగా శుభాకాంక్షలు చెప్పింది జగన్మోహన్ రెడ్డి. ఇక మిగిలిన వారు తటపటాయించడానికి సందేహమేముంది. ఆ సంగతి పక్కన పెడితే తారక్ పట్ల చంద్రబాబు లోకేష్ ఎలా ప్రవర్తించారన్నది తెలియని విషయం కాదు. మహానాడుకు ఆహ్వానం కూడా ఏ విధంగా అందించారో తెలిసిందే. పార్టీ ముందు అందరూ సమానులే, అందరికీ ఒకటే తరహా ఆహ్వాన విధానం అంటూ అప్పట్లో లోకేష్ వివరణ ఇచ్చిన వైనం గుర్తున్నదే. 2014 ఎన్నికల టైంలో ఎన్టీఆర్ నేరుగా జగన్తో ఎయిర్పోర్ట్ నోవాటెల్లో సమావేశమయ్యారని గతంలో విపరీతంగా పుకార్లు పుట్టించారు. హరికృష్ణ మరణానికి ముందు ఎన్టీఆర్ను ఎంత దూరంలో ఉంచారో తెలిసిందే. కళ్యాణ్రామ్ పూనుకుని ప్రమాణస్వీకార సభకు వెళితే ఎలాంటి పలకరింపు లభించిందో అప్పటి వీడియోలు చూస్తే అర్థమవుతుంది. బాబాయ్ బాలయ్య కూడా అంటి ముఠనట్లు వ్యవహరించారు. హరికృష్ణ మరణం తరువాత ఎన్టీఆర్ను మాట మాత్రం సంప్రదించకుండానే వారి సోదరిని కూకట్పల్లిలో నిలబెట్టారు. అప్పుడు నందమూరి బ్రదర్స్ ప్రచారానికి దూరంగా సైలెంట్గా ఉండిపోయిన సంగతి తెలిసిందే. ఇలా అన్ని విధాలా ఎన్టీఆర్ను కార్నర్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు చంద్రబాబు బర్త్డేకు ట్వీట్ వేయలేదని ఆయనకన్నా ఈ దేశానుకూల మీడియా తెగ బాధపడుతోంది. ఇప్పుడు కూడా తెలుగుదేశం కీలక నేతల్లో ఓ టాక్ ఉంది. ఎప్పటికైనా ఎన్టీఆర్ మాత్రమే పార్టీకి దిక్కు అని, చంద్రబాబు లేకుంటే పార్టీని ఆదుకోవాల్సింది ఎన్టీఆర్ తప్ప లోకేష్ కాదని తెలుగుదేశం జనాలు ప్రగాఢంగా నమ్ముతున్నారు. ఇలాంటి టైంలో చంద్రబాబు వీలైనంతగా ఎన్టీఆర్ను దూరంగానే ఉంచుతారు. అలాంటి నేపథ్యంలో ఎన్టీఆర్ ఎలా విష్ చేస్తారని అనుకుందో ఈ అనుకూల మీడియా.